हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मनम चाला तक्कुव पेट्टुबडितोटी केवलम 900 रूपायल तोटी स्टार्ट चेयगलिगे बिजनेस गुरिंची तेलुसुकुंदामु इदि चूस्तुन्नारु कदा इदि बिल्लम अन्नमाट मनम बिल्लनंता चूर चूर चेसि इला चेसुकोवाली अलागे मनम चिंतपंडु इदि चिंतपंडु अनेदि मनम एंडबेट्टेसि मिक्सर्लो वेसिन तर्वात इला पोडि अवुतुंदि दीनि मनम पोयि मीद पेट्टेसुकोनि उदि वाटर वेसुकोनि मनम बिल्लम पाकं चेस्तां कदा आ विधंगा करगबेट्टुकोवाली इदेंटंटे फ्लेवर्स अन्नमाट मनकि ए रकमैन टेस्ट दि फ्लेवर कावालंटे आ फ्लेवर्स अन्नमाट इगो ई विधंगा मनकु बिल्लम पाकंलोकि इदि अयिन तर्वात మనం ఏం చేయాలంటే ముందుగా ఈ ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి కదా ఈ ఫ్లేవర్స్ అందులో యాడ్ చేసుకోవాలి. మనకి ఫ్లేవర్స్ అనేది మార్కెట్లో దొరికిపోతాయి, దీనికోసం మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చింతపండు మార్కెట్లో దొరికిపోతుంది, మనకు బెల్లం కూడా మార్కెట్లో దొరికిపోతుంది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, ఈ బెల్లం ఉంది కదా ఈ బెల్లం అనేది ఇందులో వేసేసుకొని మనం అంతా మిక్సీ చేసుకోవాలి. ఇది బాగా మనం మిక్సీ చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇది ఏం చేయాలంటే బాగా మిక్సీ చేసిన తర్వాత మనం స్టవ్ మీద నుంచి తెచ్చి కింద పెట్టుకోవాలి ఆరేంత వరకు అన్నమాట. ఎందువల్ల అంటే అది హీట్ ఉంటుంది కదా, దాన్ని మనం టచ్ చేయలేము. అందువల్ల అది ఆరేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనం దాన్ని ఈజీగా టచ్ చేసి మనం దాన్ని ప్యాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనం అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా అయిపోతుంది. మనం హై హీట్కి మనం మిక్సీ చేసాం కదా ఫ్లేవర్స్, మళ్ళీ బిల్లం చింతపండు. వీటికి కావాల్సింది మనకి ఏంటంటే చెంచలు, ప్లాస్టిక్ చెంచలు అనేది మనకు మార్కెట్లో దొరికిపోతుంది 15-20 ఈ టైప్లో ఒక ప్యాకెట్ దొరికితే ఒక దాంట్లో 100 ఉంటాయి. మనకి ఇప్పుడు ఇంకేంటంటే మనకు చెక్క స్పూన్స్ అనమాట, మనం ఐస్ క్రీమ్ కోసం తింటుంటాం కదా, యూజ్ చేసాం కదా, అలాంటి స్పూన్స్ కావాలి. ఇవి కూడా మనకు మార్కెట్లో దొరికిపోతాయి. మనకి చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని ఎండకు అంతా ఇట్లా స్ప్రెడ్ చేసేసి మనం దీన్ని ఎండబెట్టాలన్నమాట. ఇలా ఎండబెట్టిన దాన్ని మనం ఇట్లా మిక్సర్లో వేసేసి పొడి చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఈ కవర్స్ ఉన్నాయి కదా, మనకు రెడ్ వైట్ ఎల్లో ఇట్లా కలర్ కలర్ వైజ్లో మనకు చిన్న చిన్నగా కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఇక చూడండి ఆ చింతపండు అనేది మనకు దీనికి ఇలా స్టార్టింగ్లో ఇట్లా అతకబెట్టేసేసి చిన్న ముద్దలాగా పెట్టేసేసి మనం ఆ కవర్ తోటి అనేది ప్యాకింగ్ చేసేసుకోవాలి అట్రాక్టివ్ కోసం అని చెప్పేసి. ఎందుకంటే నార్మల్గా ఇట్లా పెడితే ఖరాబ్ అయిపోతుంది కదా, ఆ చింతపండు కవర్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇది ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఇది చూడండి మనకు మిషన్ అనమాట. ఇది ఏంటంటే ప్యాకింగ్ మిషన్ వచ్చేసి అనమాట, కాటన్ బాక్సెస్. ఇది చింతపండు అనేది మనము 1 కేజీ ప్యాకింగ్ ఈ విధంగా చేసుకుందాం చూద్దాం. ఇది కూడా ఒక రకమైన బిజినెస్ అనమాట. ఇది నెక్స్ట్ ఒక్కదానితో 2 రకాల బిజినెస్ చేయొచ్చు అనమాట. చింతపండు తోటి మనకు స్టిక్ చింతపండు, అది చాక్లెట్ లాగా చేసేసి క్యాండీ లాగా చేసి సేల్ చేయడము. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఉన్న చింతపండుని మనం బ్రిక్ చింతపండు అనేది బ్రిక్ లాగా ప్రిపేర్ చేసి సేల్ చేసుకోవడం అనమాట. ఇగో ఇది డై అనమాట. డైలో కింద పేపర్ పెట్టాలి అతుకోకుండా. ఇందులో మనం 1 కేజీ చింతపండు తీసుకున్నాం కదా, దీంట్లో మొత్తం మనం ఫిల్అప్ చేయాలన్నమాట. ఇది చేతిలో ఉన్న 1 కేజీ అనేది ఇందులో ఫిల్అప్ చేసేసిన తర్వాత మనం మీద ఇంకొక కవర్ అనేది ఇంకొక ప్లేట్ అనేది ప్లాస్టిక్ది పెట్టాలన్నమాట. ఎందుకంటే మీద మనకు ఆ డైక్ అనేది అతుక్కొని డైక్ ఖరాబ్ కాకుండా చూసుకోవాలి. అయితే ఇది మార్కెట్లో మనకి మిషన్ వచ్చేసి 38,000 వరకు దొరుకుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అయితే మీకు ఈ విధంగా ఇంకొక అట్ట అనేది పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు మిషన్ ఆన్ చేసేసుకొని దాన్ని మనం ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఇదేంటంటే ప్రెసింగ్ మిషన్. ఇక్కడ ప్రెస్ చేసేస్తే మీద మనకు ప్రెషర్ ఉంటుంది కదా, అదే కిందికి వచ్చేసేసి దాన్ని ప్రెస్ చేస్తుంది అనమాట. అయితే ఈ విధంగా ప్రెస్ చేసేసి దాని తర్వాత అది మీదకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఇంకొక బటన్ ఉంటుంది కింద, ఇంకొక బటన్ మనం ఇప్పుడు గేర్కి క్లచ్ బ్రేక్ ఇలా ఉంటాయి, ఇది కూడా అదే విధంగా ఇంకో దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఏంటంటే ఆ బ్రిక్ను అది కింద నుంచి ఫోర్స్ చేసి మీదకి తీసుకొస్తుంది. చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు చింతపండు బ్రిక్ అనేది 1 కేజీ బ్రిక్ అనేది రెడీ అయిపోయింది అనమాట, 1 కేజీ ఇటుకలాగా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఒక కవర్ పెట్టుకొని దాన్ని ఒక అట్ట బాక్స్లో పెట్టి ప్యాకింగ్ చేసుకొని సేల్ చేయడం ద్వారా మనకు చాలా ప్రాఫిట్ ఉంటుంది, మంచి ఆదాయం ఉంటుంది. ఎలా అంటే నార్మల్గా చింతపండు కాస్ట్ మనకు ఎంత ఉంటుంది, మనకు వచ్చేసి హోల్సేల్ మార్కెట్లో రఫ్గా చెప్పాలంటే 100 రూపాయల కేజీ దొరికింది అనుకోండి. అయితే ఇది మనం అమెజాన్లో కానీ ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్స్లో కానీ ఇలా ప్యాకింగ్ చేసిన తర్వాత మనకు 150-200 రూపాయల వరకు కేజీ అనేది సప్లై చేసుకోవచ్చు. దీనికి మనకు అట్ట బాక్స్ వచ్చేసి 5 రూపాయల వరకు 10 రూపాయలకు అవుతుంది. అంటే మనకు ఆల్మోస్ట్ ఇంకా 40-50 రూపీస్ అనేది ఇంకెక్కువ ప్రాఫిట్ వస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ చింతపండు అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు డైరెక్ట్ పొలాలు ఉన్న దగ్గర చింతపండు పండిస్తారు కదా, అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకున్నాం అనుకోండి ఇంకా చాలా తక్కువ ధరకు వస్తుంది. అక్కడ కాకుండా ఊర్లలో కూడా చాలామంది చింతపండు పండించి అమ్ముతారనమాట. వాళ్ళ దగ్గర అంతా మనం పర్చేజ్ చేసి కలెక్ట్ చేసి ఒక దగ్గర గ్యాదర్ చేసేసి దాన్ని నీట్గా క్లీన్ చేసేసి మనం ఈ విధంగా 1 కేజీ 1/2 కేజీ 2 కేజీస్ 5 కేజీస్ ఇట్లా కస్టమర్కి రిక్వైర్మెంట్ ఎంత కావాలో అంత ప్యాకేజింగ్ సైజ్లో మనం ప్యాకింగ్ చేసి సేల్ చేయడం ద్వారా మంచి ఆదాయం అనేది ఉంటుందన్నమాట. దీనికోసం అని చెప్పేసి ఫుడ్ లైసెన్స్ 1 నెంబర్ 1, జిఎస్టీ అనేది ఇలాంటివన్నీ తీసేసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా మనకు మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ ప్రెసింగ్ మిషన్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.